Sizin zaten risk yok. Hey Bindu. మీ దాంట్లో రాయలేదు బాబు. ఫస్ట్ హోలీ హోలీ అంటే సేమ్ క్యాంపస్ వెరీ రీసెంట్ నూట యాభై రూపాయలు వేరే మీసో పోయినా ఇక్కడ 35 రూపాయలే బయట కూడా అప్లై చేసినాడు ఇదివరకు గతంలో ఎంత ఛార్జ్ చేసినప్పుడు ఎంత తీసుకున్నాడు జగిత్యాల పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ పరంగా జగిత్యాల తహసీల్ ఆఫీస్లో నూతనంగా మీ సేవా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ గారికి జేసీ గారికి దీనికి కర్త కుటుంబ క్రియలాగా అన్నీ చూసుకుంటున్న ఇక్కడ స్థానిక తహసీల్దార్ వెంకటేష్ గారికి మిగతా అధికారులకు అనధికారులకు పాత్రిక మిత్రులందరూ కూడా నమస్కారం. ప్రజల అవసరాల దృష్ట్యా ఈ సేవా సెంటర్లు ప్రతి 5,000 జనాభా ఒకటి జగిత్యాల పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఉన్నాయి. కానీ ఎక్కువ మటుకు ప్రజలు రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం కానీ అదేవిధంగా ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం లేదా పహానీల కోసం పాస్బుక్ల కోసం వివిధ ప్రభుత్వ అవసరాలు దాదాపు 35 అవసరాలు ఇక్కడ ఆ పట్టికలో ఉన్నాయి. అవన్నీ కూడా సత్వరమయ్యడానికి అదేవిధంగా సముచితమైన రేట్స్ గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేసిందో అదే రేట్స్ను ఇవ్వడానికి ప్రభుత్వం ఇక్కడ మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారిని కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు వైట్ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అనుకోండి, లేకపోతే పహానీ కోసమే అనుకోండి, ప్రతి విషయంలో కూడా దాదాపు కొన్ని ఏ ప్రభుత్వ పరంగా ఆసరా పెన్షన్స్ కళ్యాణ లక్ష్మి
ఇవన్నీ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, అదేవిధంగా వెంటనే ఇక్కడ సబ్మిట్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. జగిత్యాల పట్టణం మరియు చుట్టుపక్కల ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాను.